హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు ఇవాళ మనం చేసుకోబోయేది డబల్ కమేటా ఇది రంజాన్ స్పెషల్ స్వీట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే మనం పంచదారతో చేసుకోవట్లేదు బెల్లంతో చేసుకుందాము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి ప్రాసెస్ చూద్దాం దీనికి కోవా కావాలండి మనము కోవా చేసుకుందాం ఫస్ట్ మామూలుగా మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఒక గ్లాసు పాలు తీసుకున్నాను పాలలో ఒక నాలుగైదు కరిగించుకున్న బెల్లం వేసుకున్నాను అనమాట స్పూన్స్ తర్వాత ఒక నాలుగైదు డ్రాప్స్ వెనిగర్ వేసుకున్నాను వెనిగర్ వేసుకొని అది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చూడండి నేను చూపిస్తున్నట్లు పాలు ఇలా ఇరిగిపోతుంది ఇదే మనం వడకొట్టుకుని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడపోసుకుంటే కనుక మనకి కోవా వచ్చేస్తుంది ఇది కోవా అనొచ్చు దీని ప్లేస్లో మీరు కలాకాండ్ రెడీమేడ్ దొరుకుతుంది కదా స్వీట్ షాప్లో అదైనా యూస్ చేయొచ్చండి సరే ప్రాసెస్ చూస్తే ఒక ప్యాన్లో రైస్ కుక్కర్ గిన్నెతో తీసుకుంటున్నాను నేను మెజర్మెంట్ కప్పు బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే అది కరగడానికి బెల్లం ఒక రెండు మూడు నిమిషాలు కలబెడుతుంటే లోపల లావుగా ఉన్న పీసెస్ అన్నీ కరిగిపోతాయండి తర్వాత రెండు మూడు నిమిషాలకి అది బాయిలింగ్ పాయింట్కి వస్తుంది అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అంతే వదిలేసేయండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు థిక్గా వస్తుందా లేదా అని అది మొత్తం గడ్డలు లేకుండా కరిగిపోయినాక బ్రెడ్ రెడీ చేసుకుందాం బ్రెడ్ని బ్రౌన్ బ్రెడ్ పీసెస్ అండి ఇవి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంతమంది అడ్జస్ట్ తీసేస్తారు కార్నర్స్ తీసినా పర్వాలే తీకపోయినా ఇది ఎటు బ్రౌన్ బ్రెడ్ కనుక బ్రౌన్ కలర్లోనే ఉంటుంది మిల్క్ బ్రెడ్ వైట్ కలర్తో చేసుకుంటే కనుక అది అని చెప్పేసి మీరు ఎడ్జెస్ తీసేసుకోవచ్చు నేను తీసుకునే బ్రౌన్ బ్రెడ్ కనుక ఇట్స్ ఓకే ఇవి మీ ఇష్టం అండి ఇది ఆల్రెడీ కొంచెం గట్టిగానే ఉంటుంది మిల్క్ బ్రెడ్తో పోలిస్తే మిల్క్ బ్రెడ్ అయితే మరీ సాఫ్ట్గా ఉంటుంది సో ఇది నేను ఎండ అదే మీరు వైట్ బ్రెడ్ తీసుకుంటే కనుక ఒక టూ టు త్రీ అవర్స్ ఎండలో పెట్టుకోండి లేదా డ్రైకి వదిలేసినా సరిపోతుంది దీంట్లో నాలుగు నుంచి ఐదు స్పూన్లు నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం ఒకటి ఒకటి వేసుకొని రెండు వైపులా చక్కగా వేపుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ వేపుకోవాలి మామూలు వైట్ బ్రెడ్ అయితే తొందరగా కలర్ వచ్చేస్తుందండి సాఫ్ట్గా ఉంటుంది కనుక ఇది బ్రౌన్ బ్రెడ్ కనుక అంత తొందరగా ఏమి కలర్ రాదు సో గమనించుకొని మీరు తొందరగా మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి తర్వాత సేమ్ ప్యాన్లో మీరు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదండి అది మొత్తం స్ట్రెయిన్ చేసుకొని కొంచెం పాకం చిక్కబడేదాకా ఉంచండి చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ బ్రెడ్ పీసెస్ ఆ పాకాన్ని మొత్తం పీల్చేసుకుంటుందండి ఒక ఐదు నిమిషాలకి మీరు ఇలా కలగబెట్టుకుంటూ ఉన్నారంటే మొత్తం పాకం అంతా బ్రెడ్ పీసెస్ పీల్చుకుంటుంది దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం మామూలు బ్రౌన్ బ్రెడ్కి వైట్ బ్రెడ్కి డిఫరెన్స్ ఏంటంటే అది బాగా మెత్తగా ఉండి మొత్తం తొందరగా పీల్చేసేసి గట్టిగా అయిపోతుంది బ్రౌన్ బ్రెడ్ అలా అవ్వదండి ఇది నిదానంగా పీల్చుకుంటుంది సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో కొంచెం రెండు స్పూన్లు ఎండు కొబ్బరి యాలక్కాయలు కలిపి మిక్సీ వేసుకొని దాన్ని వేసుకోండి తర్వాత మనం చేసి పెట్టుకునే కోవా ఉంది కదా దాన్ని కూడా వేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఈ స్టేజ్లో పచ్చి పాలు కానీ కాగబెట్టిన పాలైనా పోసుకోవచ్చు సేమ్ ఇదే స్ట్రక్చర్ వస్తుంది మీకు దానికన్నా ఇలా అయితే బాగుంటుందని చెప్పి అది ఇంకా వాటర్గా వచ్చేసి ముక్క మెత్తబడిపోతుందండి బ్రెడ్ బ్రెడ్ ఇలా ముక్కలు ముక్కలుగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది మెత్తగా శుద్ధలాగా అయిపోతే అంత బాగోదు తినటానికి అది బ్రెడ్ హల్వాలాగా అయిపోతుంది ఆ ప్రాసెస్ వేరు కదా సో ఇలా చేసుకుంటేనే మీకు పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది ఇప్పుడు ఎండు ఖర్జూర కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు లైట్గా వేయించుకొని దాన్ని కూడా పైన వేసుకుందాం అంతేనండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ డబల్ కమేటా రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో పీసెస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా పీసెస్ తీసుకొని తింటూ ఉంటే ఆ బెల్లంతో టేస్ట్ సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి బ్రౌన్ బ్రెడ్ బెల్లము తో చేసుకునే డబుల్ కమేటా ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ చాలా బాగుంటుందండి వీట్ బ్రెడ్ ఇది హోల్ వీట్ అందుకని టేస్ట్ చాలా గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి డబుల్ కమేటా చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేయండి స్టే హోమ్ స్టే హెల్దీ Be happy. Thank you.